ఓం సాయిరామ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజైతే నేను ఏలూరు ఆదివారపేటలో ఉన్న సాయిబాబా టెంపుల్కి వెళ్ళాను. అది కూడా ఫ్రెండ్స్, నేను అసలు ఈరోజు బాబా గుడికి వెళతానని కూడా అనుకోలేదు. నేను అనుకోకుండా ఏదో చిన్న పని మీద అటు వెళుతూ బాబావారి గుడి చూడగానే ఇంకా అక్కడ ఆగిపోయి గుడికి వెళ్ళాను. గుడి అయితే ఫ్రెండ్స్ చాలా బాగుంది. ఒక షిరిడీలో గుడికి వెళితే ఎంత చక్కగా ఉంటుందో నాకు అంత చక్కగా అనిపించింది. ఆ గుళ్ళో అంత ప్రశాంతంగా ఉంది. అలాగే ఇక్కడ పంతులు గారు, ఆయన కూడా గంగాధరరావు గారు పంతులు గారి పేరు, ఆయన కూడా పూజలు అవి చాలా బాగా చేస్తారని తెలిసింది. ప్రతి గురువారం అభిషేకాలు పూజలు అన్నీ చాలా బాగా చేస్తారంట ఫ్రెండ్స్. అలాగే ప్రతి గురువారం కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా చాలా గ్రాండ్గా జరుగుతుందంట. అసలైతే ఈ గుడిని కట్టించిన కార్యకర్త అయితే ఎవరంటే ఇసుకపల్లి తాతారావు గారు. ముందుగా మనం నిజంగా ఇంత చక్కటి బాబావారి గుడిని కట్టించిన వారి ఫ్యామిలీ చాలా చక్కగా హ్యాపీగా ఉండాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఫ్రెండ్స్. ఇంకా ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే, నేను అసలు విషయం ఏమిటంటే, మనకి గురు పౌర్ణమి వచ్చే నెల జూలై 13వ తారీఖున గురు పౌర్ణమి ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా ఇక్కడ జరుగుతాయి ఫ్రెండ్స్. ఆ ఉత్సవాల గురించి మీకు ఏ టైంకి ఏ పూజ జరుగుతుంది ఏంటి అని మీకు తెలియపరచడానికే నేను ఈ వీడియో మీ అందరికీ షేర్ చేస్తున్నాను. అది ఏంటంటే ఫ్రెండ్స్, గురు పౌర్ణమి 13/7/2022 బుధవారం ఉదయం 6 గంటలకు కాగడ హారతి, 6:30 పంచామృత అభిషేకాలు, 9:30 శ్రీ సాయి సత్య వ్రతములు, 12:00 మధ్యాహ్న హారతి, 12:30 అన్న సమారాధన. అలాగే ఫ్రెండ్స్, సాయంత్రము 6:15 సాయంకాల హారతి, 6:30 రంగరంగ వైభవంగా కోలాటంతో బాబావారి పల్లకీ సేవ. అందరూ తప్పకుండా ఈ పల్లకీ సేవలో పాల్గొనండి ఫ్రెండ్స్. సాయంత్రం రాత్రి 9:30 షేజ్ హారతి. ఈ కార్యక్రమాలన్నీ ఇలా జరుగుతాయి ఫ్రెండ్స్. మీరు ఎవరైనా సరే ఏ పూజ ఆ రోజు కార్యక్రమాల్లో పాల్గొనాలన్నా సరే, నేను ఇక్కడ ఈ గుడికి ప్రెసిడెంట్ గారైన సుబ్రహ్మణ్యం గారు, అలాగే పంతులు గారైన గంగాధరరావు గారు వారిద్దరు ఫోన్ నెంబర్లు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా మీరు ఆ ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేసి చక్కగా బాబావారి పూజ చేయించుకొని ఆ బాబావారి కృపకు పాత్రులు కాగలరని ఆశిస్తున్నాను. అలాగే ఫ్రెండ్స్, నేను చిన్న ఛానల్ పెట్టుకున్నాను, సుజీ బ్లాగ్స్ అని. ఈ ఛానల్లో ఎన్నో బాబావారి పూజలు పెట్టాను, అభిషేకాలు పెట్టాను. ఏ గుడికి వెళ్ళినా సరే ఆ గుడి నేను పెడుతూ ఉంటాను. మీరందరూ కూడా నా చిన్న ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా నన్ను పైకి తీసుకురావాలని, ఆ బాబావారి మనం ప్రేమ ఎప్పుడు అందరి మీద అలాగే ఉండాలని, ఆ బాబావారి దయవల్ల నేను ఈ చిన్న ఛానల్ని, మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని, మీ అందరి సపోర్ట్తో నేను ఎంతో ఎత్తుకెదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, పంతులు గారు పూజ చేస్తున్నారు, ఒకసారి తప్పకుండా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. అక్కడ ఉందో ఏమి తెలియాలి కదా.